హలో గాయ్స్, వెల్కమ్ టు రేషు హౌస్. ఈరోజు మనం చేసుకోబోయే వంట తీయతీయని పాయసం. పాయసానికి కావాల్సిన పదార్థాలన్నీ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకుందామండి. దీనికోసం ఫస్ట్ జీడిపప్పుని నేతిలో వేయించుకుందాము. వాటిని చిన్న చిన్న ముక్కలు చేసి ఎర్రగా వేయించుకుందామండి. ఆ తర్వాత ఒక 1/4 కిలో బెల్లాన్ని తురుముకుని దానిలో కొంచెం నీరు పోసుకుని వెచ్చ చేసుకుందామండి. అది బెల్లం కరిగితే నలకలు రాకుండా మనం మంచి బెల్లాన్ని అన్నంలోకి వాడుకోవచ్చు. ఆ తర్వాత 1/4 లీటర్ పాలను కూడా వెచ్చ చేసుకుని మరిగించుకుని పక్కన పెట్టుకుందాం. వాటితో పాటుగా పచ్చి కొబ్బరి ముక్కలు, దంచిన యాలకులు కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు 1 గ్లాసులు బియ్యాన్ని కడిగి చక్కగా ఎసరు పోసి ఉడికించుకుందామండి. ఏ గ్లాసుతో అయితే బియ్యాన్ని పోస్తున్నారో ఆ గ్లాసుతోనే 2.5 గ్లాసులంత వాటర్ పోసి ఉడికించుకుందాము. ఎసరు కొంచెం ఎక్కువగా పోసుకుంటేనే అది మెత్తగా ఉడికి టేస్ట్ బాగా వస్తుందండి పాయసానికి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు తిప్పుతూ ఉండాలి, అప్పుడు అది చక్కగా దగ్గర పడి మెత్తగా ఉడుకుతుందన్నమాట. అన్నం తయారయ్యాక దానిలోకి మనం కరిగించుకున్న బెల్లాన్ని అంతా పోసేసుకున్నామండి. పాకాన్ని చక్కగా పాకం మొత్తం పోసేశాక దాన్ని శుభ్రంగా తిప్పుతూ ఉండాలి. చూసారు కదా, అలాగ మొత్తం పాకం అంతా పట్టిద్దన్నమాట. మొత్తం వేసేసేయండి. సుమారుగా 1/4 కిలో బెల్లాన్ని మనం ఇక్కడ వాడుకున్నాం. ఆ తర్వాత మనం తరిగి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు, యాలకులు, జీడిపప్పును కూడా వేసేసుకోవాలండి. వేసి చక్కగా మళ్ళీ తిప్పండి. అవన్నీ కలగలిసేలాగా బాగా తిప్పాలండి. ఇలా తిప్పడం వల్ల ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా అన్నానికి పడతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఇందాక కాచి పెట్టుకున్న 1/4 లీటర్ పాలను ఈ అన్నంలోకి కలుపుకోవాలి. చక్కగా ఆ పాలన్నీ అన్నంలోకి బెల్లంలోకి విడిపోయేలాగా బాగా కలుపుకోవాలి. బెల్లం చక్కగా సరిపోతే పాయసం అనేది చాలా రుచిగా వస్తుందండి. క్వాంటిటీస్ తీపిని బట్టి మీ బెల్లాన్ని మీరు ఆల్టర్ చేసుకోవచ్చు. అన్నేసి చూడు నన్నేసి చూడు అన్నట్టు 2 చిటికలు ఉప్పు వేసి చూడండి. ఈ పాయసంలో ఎంతో రుచిగా ఉంటుంది. ఈ ఉప్పు వేయటం వలన ఆ బెల్లంలో ఉన్న ఆ టేస్ట్ మనకి వెగటు కొట్టకుండా ఉంటుందన్నమాట. చాలా ఓవర్ పవరింగ్ బెల్లం టేస్ట్ని ఈ సాల్ట్ వేయటం వలన అది చాలా బ్యాలెన్స్ చేస్తుంది. మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇలా చక్కగా కలుపుకున్న ఈ పాయసంలో కొంచెం అంత నెయ్యి వేసి బాగా కలుపుకోండి. నెయ్యి కూడా మంచి రుచినిస్తుందండి. పిల్లలు ఎవరైనా నెయ్యి తినకపోతే ఇలా మొత్తంలో కలిపేస్తే వాళ్ళు అసలు కనుక్కోలేరు కూడా, మంచిగా ఎంజాయ్ చేస్తారు టేస్ట్ని. అంతే మన పాయసం తయారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరూ తప్పకుండా ట్రై చేసి చూడండి.